కృష్ణ గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు శ్రీ మౌబిదేవి వెంకటరమణ గారిని 2 నిమిషాలు పెద్దలు శాసన మండలి సభ్యులు డొక్క మాణికప్రసాద్ గారిని 2 నిమిషాలు అందరికి నమస్కారం భారత మాజీ ఉపప్రధాని మాజీ కేంద్ర మంత్రి గారు ఈ భారత దేశాన్ని ప్రగతి పదంలో నడిపించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు రాజనీతిజ్ఞుడు బాబు జగజ్జనరావు గారి వర్ధన సందర్భంగా విచేసిన పెద్దలందరికీ ముఖ్యంగా ప్రముఖ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎంపీలకి ఎమ్మెల్యేలకి పెద్దలందరికీ పార్టీ నాయకులందరికీ నమస్కారం ఈరోజు వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ రాజనీతిజ్ఞుని గురించి తెలుసుకునే అవకాశం ఆయన స్మరించుకునే అవకాశం మనందరికీ కలగడం నిజంగా చాలా సంతోషిస్తున్న విషయం బాబు జగజ్జనరావు గారు అనేక శాఖల మంత్రిగా పరిపాలన దక్షుడిగా మనందరికీ తెలుసు కానీ ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనేక ప్రాజెక్ట్స్ నిర్మించి భారతదేశంలో ఆహార సమస్య లేకుండా చేసినటువంటి ఒక ఆహారాన్ని ఒక ఉద్యమంగా పేద ప్రజలకు అందించినటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి బాబు జగజ్జనరావు గారు నీటి పారుదల రంగానికి ప్రాథమికమైన ఏర్పాట్లు చేసి అనేక ప్రాజెక్ట్స్ మూలస్తంభంగా నిలిచినటువంటి ఒక మహానుభావుడు బాబు జగజ్జనరావు ఆయన న్యాయశాఖ మంత్రిగా డిఫెన్స్ శాఖ మంత్రిగా అగ్రికల్చర్ మినిస్టర్గా తంతి తపాల శాఖ మంత్రిగా ఏ శాఖలో చేసినా ఆ శాఖకి ఈ రోజుకి కూడా ఆయన వేసిన పునాదే ఈరోజు కూడా మార్గదర్శకంగా ఉన్నాయి అంతటి గొప్ప మహావ్యక్తి మరి మహాత్మా గాంధీని మొదటిసారిగా కలుసుకోవడం ద్వారా మహాత్మా గాంధీ గారికి దళితుల సమస్యను కూడా తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జనరావు ఆయన బీహార్లో ఒక భూకంపం వస్తే ఆ భూకంపంలో మహాత్మా గాంధీ గారిని తీసుకెళ్ళి ఆ ప్రాంతం అంతా చూశాక మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే జగజ్జనరావు గారు వివరించిన తర్వాత ఈ భారతదేశానికి ఈ కుల వ్యవస్థ అనేది శాపం ఆ శాపం వల్లనే భూకంపం వచ్చిందని చెప్పి ఒక పెద్ద మాట అని భారతదేశ ప్రజానీకానికి ప్రజానీకాన్ని దళితుల సమస్యపై ఒక దృష్టికోణాన్ని అటెన్షన్ తెచ్చినటువంటి ఒక గొప్ప మహావ్యక్తి బాబు జగజ్జనరావు గారు గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్తో రాజకీయాల్లో ప్రవేశించి స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్రోద్యమం తర్వాత నెహ్రూ గారి క్యాబినెట్లో అనేక సకాలుగా శాఖలు నిర్వహించి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశాన్ని కోల్పోయినటువంటి దురదృష్టవంతుడు బాబు జగజ్జనరావు గారు ఈ దేశంలో కుల వ్యవస్థ ఈ దేశంలో సామాజిక న్యాయం ఇంకా అందాల్సిన అవసరం ఉంది ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా మరి ఆయన స్ఫూర్తితో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దళిత వర్గాలకు న్యాయం చేస్తూ ఉన్నాడు దళితులకు న్యాయం చేస్తూ ఉన్నాడు పేద వర్గాలకు చేస్తూ ఉన్నాడు గృహ నిర్మాణం చేస్తూ ఉన్నాడు అగ్రికల్చర్ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు నా నీటి జలాల సమస్యకు పరిష్కారం ఆ రోజు జగజ్జనరావు గారు చూపించిన పరిష్కారాన్ని మనం పొందాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నీటి జలాలపై వివాదం చేస్తూ ఉంది ఆ వివాదాన్ని సామరస్యంగా రాజ్యాంగ స్ఫూర్తితో పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మరి తెలంగాణ ప్రభుత్వమే ఉంది ఆ దుందుడు చర్యలు ఆపి రైతాంగాన్ని పేద ప్రజాకని కాపాడటం కోసం కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా స్ఫూర్తి ఆ జగజ్జనరావు గారు స్ఫూర్తి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనేక కార్యక్రమాల్లో జగన్మోహన్ గారు స్ఫూర్తి ఉందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను బాపట్ల పార్లమెంట్ సభ్యులు సోదరులు నందిగం సురేష్ గారు అందరికీ నమస్కారం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానుభావులు బాబు జగజ్జనరావుని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అయితే ఆయన సమన్యాయం అందరూ చదువుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా బలపడాలి అందులో పేదవాళ్ళు రాజకీయంగా ఎదగాలి అనే ఆలోచనతో ఏవైతే ఆయన కోరుకున్నారో అవన్నీ కూడా నేడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి అంబేద్కర్ గారు జగజ్జనరావు రెండు రెండు కళ్ళులాగా పనిచేసి ఇవాళ దేశంలోనే ప్రపంచంలోనే మరి దళితుల గురించి సామాన్యుల గురించి గళమెత్తి మాట్లాడిన వ్యక్తులు కాబట్టి వీళ్ళ ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో సమన్యాయం సామాజిక న్యాయం అన్ని విధాల మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సాధ్యమని చెప్పి తెలియజేస్తూ అలాగనే
ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన లేళ్ళప్పరెడ్డి గారికి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మోపుదేవి వెంకటరమణకు మానికూర ప్రసాద్ అన్నకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. శాసనసభ్యులు సోదరుడు సుధాకర్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మహనీయులను స్మరించుకోవటం, వారు చూపించిన పోరుబాటని, వారు చూపించిన అనేకమైన సిద్ధాంతపరమైన బాటలను మనం ఎంచుకునే మార్గంలో మహనీయులుగా ఈ దేశ ప్రగతిలో కీలక భూమిక పోషించిన మరి బాబు జగజ్జీవనరావు గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దలు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క సమక్షంలో ఈరోజు జరుపుకోవటం చాలా ఉదాహరణ. వారి యొక్క స్ఫూర్తిని పొందిన మాలాంటి యువకులం అట్టడుగు బలహీన వర్గాల్లో పుట్టి సామాజిక స్పృహతో సిద్ధాంత బలాలతో రాజకీయ ప్రయాణాలు మొదలుపెట్టినప్పుడు, ఏ దారులు ఎంచుకోవాలని నిర్ణయాలకు వచ్చినప్పుడు మరి మా సిద్ధాంత బలాలకు, మా వైఖరులకు, అట్టడుగు బలహీన వర్గాల్లో పుట్టిన జాతులకు మార్గదర్శకులుగా ఉన్న బాబు జగజ్జీవనరావు గారి యొక్క బాటలను పూర్తిగా వారి యొక్క వైఖరితో, వారి పరిపాలనతో, వారి నాయకత్వ పట్యంతో ఈరోజు మమ్మల్ని గుర్తించి మా నాయకత్వాలను ప్రోత్సహిస్తూ మమ్మల్ని రాజకీయాల్లో ఇంత స్థాయికి తీసుకొచ్చిన వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని గుర్తు చేసుకోక తప్పని పరిస్థితులలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సామాజిక న్యాయం, చదువులు, విద్య, ఉపాధి, వైద్యం లాంటి కార్యక్రమాలు అట్టడుగు జాతులకు జరుగుతున్న ఈ శుభ సందర్భంలో మరి అలాంటి మహనీయుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవటం, వారి యొక్క మార్గాలను పాటించటం, వారి మార్గంలో పయనించటం చాలా చాలా అవసరమని పెద్దలందరూ ఉపన్యాసాల్లో చెప్పారు. మరి ఈ ధోరణిలో అనేక మంది పెద్దలు, చాలామంది మాకు ముందు వచ్చిన దళిత నాయకత్వాలు, అంతకుముందు వచ్చిన దళిత నాయకత్వాలు ఇప్పటికీ కూడా బాబు జగజ్జీవనరావు గారిని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే విషయాలను మునుముందు తరాలు కూడా మేము మా వంతు బాధ్యతని, కృషిని ఈ సమాజ ఉన్నతికి, సమాజ ప్రగతికి తోడ్పడేదానికి మాకు పూర్తిగా సహకరిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మునుముందు అనేకమైన కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం ప్రగతిలో వెళుతుందని పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చెప్తున్నాను. పార్టీ పెద్దలు, ప్రభుత్వ ప్రజా సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబు జగజ్జీవనరావు గారిని స్మరించుకొని ఆ మహనీయుడి స్ఫూర్తితో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే భారతదేశ విముక్తి కోసమే కాకుండా సామాజికంగా అట్టడుగు వర్గాలు కూడా విముక్తిని పొంది ఒక సమసమాజ నిర్మాణం దిశగా అప్పట్లో ముందడుగు తొలి అడుగు వేసిన మహనీయుల్లో ఎవరైతే ఉన్నారో ప్రముఖంగా చెప్పుకునే బాబాసాహెబ్ అంబేద్కర్ జగజ్జీవనరావు గారు, వాళ్ళను స్మరించుకోవడంతో పాటు ఆ న్యాయం, సమన్యాయం ఇప్పటికీ ఉంటుందా, ఏ స్టేజ్లో ఉన్నాము, ఎంత ముందుకెళ్ళాలి అనేది ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పోవాల్సిన నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఒక్కసారి పునశ్చరణ చేసుకుని మరోసారి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అన్ని రకాలు కూడా ఒక సమసమాజ నిర్మాణ దిశగా, ఆ సమన్యాయం సాధించే దిశగా ఎలా అడుగులు వేయాలనేది మనకు మనం నిర్దేశించుకోవాల్సిన తరుణం. మహనీయుల జయంతులు, వర్ధంతులు కేవలం మొక్కుబడి మాటలకు కాకుండా మనం అలా రివ్యూ చేసుకొని, సమీక్షించుకొని అడుగు వేయాల్సిన సందర్భం అనే విషయం అందరం గుర్తుంచుకోవాలి. అందులోనూ ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి బాధ్యతే కాకుండా చేయగలిగిన అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనకు మన మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా ఆలోచిస్తే
ఇప్పటికే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు రాష్ట్రమంతా తెలుసు ప్రజలకు తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు గత రెండేళ్లుగా అధికార పగ్గాలు చేపట్టిన రోజు నుంచి సాచురేషన్ బేసిస్ మీద సమాజంలోని అట్టడుగు వర్గాల్లో ఆఖరు వాడి ఎలా రీచ్ కావాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నాం అందులో మన పార్టీ మొత్తంగా క్రియాశీలకంగా ఎలా పాల్గొంటుంది ఆ దిశగా ఎలా అడుగులు వేయగలుగుతున్నాం దాని ఫలితాలు ఎలా ఉన్నాయనేది కూడా ఈ రెండేళ్లలోనే మనమందరం చూస్తున్నాం అది ఎంతవరకు వెళ్ళిందంటే బహుశా ఒకప్పుడు కొన్ని కులాల పేర్లు కూడా ఎప్పుడో మాలా ఎవరన్నా ఆ జనరేషన్ పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పేర్లు గుర్తుండవు కులాల పేర్లు అలాంటివన్నీ వెలికి తీసి వాటి ఉనికి కల్పించి వాళ్ళకు కూడా అగ్రవర్ణాల్లో అత్యంత పైన ఉన్న వాళ్ళకు ధీటుగా అన్ని రకాల అవకాశాలు కల్పించే దిశగా ఈ రెండేళ్లలోనే పెద్ద ముందడుగు పడిందనే విషయం అందరికీ తెలుసు అందుకే నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాటర్ ఒక ప్లేట్లో మొత్తం అన్నీ అరేంజ్ చేసి ఆయన నాయకత్వంలో మన పార్టీ అన్ని రకాలుగా ముందు ఉంచిన తర్వాత ఇందులో ఎంతవరకు మనం అవకాశాలు దక్కించుకోవాలనే దాంట్లో పోటీ పడాల్సిన అవసరం ఉంది అట్టడుగు వర్గాల్లో అట్టడుగు వర్గాలు కానీ దయనీయమైన పరిస్థితి ఏంటంటే దానికి పోటీ పడాలా మేము సాధించుకోవచ్చనే స్పృహ కూడా లేని పరిస్థితిలో అట్టడుగు వర్గాల్లో అట్టడుగు వర్గాలు ఉన్నాయి ఇప్పటికీ కాబట్టి ఆ స్పృహను కల్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది పోరాటం చేయాలా సాధించుకోవాలా అలాగే పోరాటాల ఫలితంగా ఏదైతే అందుబాటులో ఉందో దాన్ని పూర్తి దక్కించుకోవాలా ఎలా చేయాలనేది మన పార్టీలో ఉన్న నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా ఆ లోతుపాతులు తెలిసి దళిత నాయకులు శాసనసభ్యులే కాకుండా నాయకులు అందరూ కూడా వెనుకబడ్డ వర్గాల వారు నాయకత్వాల స్థానాల్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే చుచ్చుకుపోగలరు కాబట్టి సమస్యలు తెలుసు కాబట్టి దిశానిర్దేశం అధ్యక్షులు చేశారు ముఖ్యమంత్రి గారు చేశారు ఇదిగో ఇవన్నీ రెడీగా ఉన్నాయి మీరు ఎంత చేతనైతే అంత తీసుకోండి ప్రభుత్వం పూర్తిగా ఏమేం చేయగలదో అన్నీ చేస్తుంది వచ్చే ఐదేళ్లలోనే వీలైనంత వరకు అవకాశాల పరంగా పూర్తి ప్రభుత్వం కల్పిస్తుంది వాటిని వాడుకోవడం ఎట్టనే విషయం ఆ స్పృహ తెచ్చుకొని మీరు తీసుకోండి వాళ్ళు తీసుకునేట్టు చెయ్యండి అని పార్టీకి దిశానిర్దేశం చేశారు నాయకులకు ఆ దిశానిర్దేశం ఉంది కాబట్టి మనం ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా జగజీవన్ రామ్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ పూలే గారు కానీ వాళ్ళ స్ఫూర్తి నుంచి మనం తీసుకోవాల్సిన ఆ మహనీయులను స్మరించుకునేప్పుడు ఏంటంటే మన మీద ఉన్న గురుతర బాధ్యత నేను ముఖ్యంగా పార్టీ నాయకులందరితో షేర్ చేసుకుంటున్నా కింది వరకు ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అట్టడుగు వర్గాల్లోకి వాళ్ళు పూర్తిగా వాటిని వాడుకునేట్టు చేయగలగడం వాళ్ళు దాని నుంచి బెనిఫిట్ పొందేట్టు చూడగలగడం వీలైనంత త్వరగా వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళతో పోటీ పడి ఏ వర్గాలైనా సరే సమాన అవకాశాలు సాధించుకోగలిగిన దిశగా వాళ్ళు ప్రోత్సహించడం ముందుండి నడపడం అనేది మన కర్తవ్యంగా గుర్తించి అందుకు అంకితం కావాలని కోరుకుంటూ మరోసారి ఈరోజు ఇక్కడ అందరం చేరినందుకు ఇది వృధా కాకూడదు మొక్కుబడి స్మరణ కాకూడదు ఈ స్పృహను మనం తెచ్చుకొని కిందికి కూడా తీసుకెళ్లే దిశగా అడుగులేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ